హెల్మెట్ వాడకంపై ద్విచక్ర వాహనదారులకు ఖమ్మం పోలీసులు అవగాహన కల్పించారు. వాహన చోదకులను చిన్నపిల్లల మాదిరి బుజ్జగించి చాక్లెట్లు ఇచ్చి ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం 100 కిలోమీటర్ల మేర బైక్ ర్యాలీని సత్తుపల్లి రూరల్ సీఐ కరుణాకర్ ప్రారంభించారు. జిల్లాలోని పెనుబల్లి, కల్లూరు, వేంసూరు మండలాల్లో ఈ ర్యాలీ జరిగింది. ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. సత్తుపల్లి రూరల్ సీఐ కరుణాకర్, ఎస్ఐ నాగరాజు, రఫీ, సాయి కుమార్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి నుంచి అందరికి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా మా శాఖ తరఫున కోరుకుంటూ, ప్రజలందరికీ కూడా మా శాఖ తరఫున ఒక మెసేజ్ ఇవ్వాలని హెల్మెట్ అవేర్నెస్ బైక్ ర్యాలీ చేపడుతున్నాం. 3 మండలాలు, విఎం మంజర, పెనుబల్లి మండలం, కల్లూరు మండలం, వేంసూరు మండలంలో పోలీసులందరూ కూడా యూనిఫామ్ లో హెల్మెట్ తో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. అంటే మెయిన్ రోడ్డే కాకుండా బార్డర్ విలేజ్ అన్నిటి కూడా టచ్ చేస్తూ ఈ ర్యాలీ కొనసాగుతుంది. దాదాపు 3 మండలాల్లో 100 కిలోమీటర్ల వరకు ఈ ర్యాలీ ఈరోజు కంటిన్యూ అవుతుంది. ప్రజలందరికీ కూడా మా శాఖ తరఫున విన్నవించేది ఏంటంటే, ఎప్పుడు యాక్సిడెంట్ జరిగినా కూడా డెత్ జరిగేది ఓన్లీ బికాజ్ ఆఫ్ హెల్మెట్ లేకపోవడం వల్లనే మ్యాక్సిమం డెత్లు జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా హెల్మెట్ ధరించి వారి ప్రాణాలను కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యాక్సిడెంట్ అనేది చెప్పి రాదు. ఎనీ టైం ఏ రోడ్లో అయినా యాక్సిడెంట్ జరగచ్చు, ఏ చిన్న రీజన్ వల్లనైనా యాక్సిడెంట్ జరగచ్చు. హెడ్ ఇంజురీ, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ జరగడం వల్లనే మ్యాక్సిమం డెత్లు జరుగుతున్నాయి. కాబట్టి ఇక నుంచి, ఈ సంక్రాంతి నుంచి అయినా మన ప్రజలందరూ కూడా హెల్మెట్ వాడి వారి వారి ప్రాణాలను యాక్సిడెంట్ల బారి